కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 110 గ్రామ పంచాయతీలకు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన 92 మంది సర్పంచ్లను ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన గ్రామ సర్పంచ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే కైకలూరు నియోజకవర్గంలో ప్రజలు తనపై నమ్మకంతో అత్యధికంగా అభ్యర్థులను గెలిపించారని నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో ఎన్నికల ముందు జగనన్న ఇచ్చిన ప్రతి హామీని తేదీల వారీగా అమలు చేస్తున్నారని రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తున్నారన్నారు. ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గంలోని 110 గ్రామ పంచాయతీలలో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానన్నారు. అలాగే రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కూడా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ప్రతి సర్పంచ్ కి సాలువ కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మడి శైలజ, జెడ్పీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఎవరికి కూడా ఎన్నడూ రానటువంటి చరిత్రలో మిగిలిపోయేలాగా 110 గ్రామాలకు 92 గ్రామాలు వైఎస్ఆర్ పార్టీకి గ్రామాలకి మరి సర్పంచ్ అభ్యర్థులుగా గెలవడం జరిగింది. మరి బాధ్యతగా మీరు జగనన్న పాలనలో మీరు సర్పంచ్లు అయ్యారంటే మీరు బాధ్యత తీసుకోండి. మీ బాధ్యత తీసుకుని అక్కడ ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలను మీరు తీర్చడానికి వాళ్ళకు ముందు ముందుగా ఏదైతే అత్యవసరం ఉన్నాయో అత్యవసరమన్నీ కూడా తీరుస్తామని నేను మాటిచ్చినట్టుగానే మీరందరూ కూడా గ్రామాల్లో